హాయ్ అండి, నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. ఈరోజు మనం ధర్మాకుల్ బాక్స్లో మొక్కల్ని ఎలా పెంచుకోవాలి, నేను ఎలా పెంచుకుంటున్నాను అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ నా మొక్కలన్నీ చూపించాలనుకుని ఈ వీడియో చేస్తున్నాను. నా ఛానల్ని కానీ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క బాక్స్లో ఉన్న మొక్కల్ని గురించి చూద్దాం. నేను ఈ బాక్స్లో ఒక పచ్చిమిరప మొక్క, ఒక వంగ మొక్క వేశానండి. ఈ వంగ మొక్కను వేసి దాదాపుగా 2 నెలలు అవుతుంది. ఇప్పుడే కాపు రావటం మొదలుపెట్టిందండి. కంటైనర్లో పెంచుకునే ఏ మొక్కలకైనా సరే మట్టి అనేది చాలా సారవంతంగా ఉండాలండి. ఇలా మనం పట్టుకుంటే లూజ్గా ఉండాలి. అప్పుడే వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెంది మొక్క కాపు చాలా బాగుంటుందండి. ఈ పచ్చిమిరప మొక్కని నేను ఇంట్లోనే నారు పోసుకుని వేశాను. ఇది వేసి ఒక 20 డేస్ అవుతుందండి. ఇంకా నెక్స్ట్ బాక్స్లోకి వస్తే దీనిలో కూడా నేను 2 వంగ మొక్కలు పెట్టానండి. ఇది కూడా పూత బాగా వచ్చింది, ఇప్పుడే స్టార్ట్ అయిందండి. దీనిలో నేను కింద ఇంట్లో ఉండే టొమాటోస్తో నారు పోసాను, చాలా బాగా వచ్చినాయండి. ఇవి ఒక 1 వీక్ తర్వాత నేను వేరే కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తానండి. వీటిలో కూడా నేను వంగ మొక్కల్నే వేశాను. ఇక్కడ 2 పచ్చిమిరప మొక్కలు వేశానండి. ఇందులో బెండ మొక్కలను కూడా 2 వేశాను. పచ్చిమిరప ఎదగటానికి టైం పడుతుంది కాబట్టి నేను వీటిలో 2 బెండగింజలు పెట్టానండి. ఇవి వేసి ఒక 20 డేస్ అవుతుంది. నేను వీటిలో కూడా 2 పచ్చిమిరప మొక్కలు వేశాను. మట్టి చూసారా ఎంత లూజ్గా ఉందో. ఇలా కూరగాయ పాదులు పెట్టుకునేటప్పుడు మట్టి మిశ్రమం ఏ విధంగా కలుపుకోవాలి అనే విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి. వంగ మొక్కలకి ఇప్పుడిప్పుడే కొంచెం చీడ పట్టడం స్టార్ట్ అయిందండి. నేను నీమ్ ఆయిల్తో స్ప్రే చేయాలి. నేను ఈ బాక్స్లో తోటకూర విత్తనాలు వేశాను. ఇవి వేసిన 2 రోజు నుంచి వర్షం స్టార్ట్ అయిందండి. దీనిలో పాలకూర వేశాను. ఎండ సరిగా లేదు కాబట్టి గ్రోతింగ్ అనేది చాలా తక్కువగా ఉందండి. నేను ఈ బాక్స్ల కింద స్టాండ్స్ లాగా వీటికి వచ్చే మూతల్ని కట్ చేసి వీటికి స్టాండ్స్ లాగా పెట్టాను, ఫ్లోర్కి టచ్ అవ్వకుండా. వర్షం పడినా ఆ నీరు కింద నిలవకుండా ఇలా స్టాండ్స్ లాగా ఉపయోగపడ్డాయండి. నిన్న దీంట్లో కూడా తోటకూర విత్తనాలు జల్లాను. ఇవి వేసి అప్రాక్సిమేట్లీ 15 డేస్ అవుతుందండి. ఈ బాక్స్లో పుదీనా వేశాను. దీన్ని ప్రూనింగ్ చేశాక చాలా గుబురుగా వచ్చిందండి, చాలా గ్రీన్గా అందంగా వచ్చింది. మధ్యలో ఒక పచ్చిమిర్చి మొక్కను కూడా వేశాను, అది కూడా చాలా బాగా ఎదుగుతుంది. ఈ బాక్స్లో నాచు మొక్కలు వేశాను, అవి కూడా ఫ్లవర్స్ పూస్తున్నాయి. వీటి మధ్యలో ఒక పచ్చిమిరప మొక్కను కూడా వేశాను. ఈ ధర్మాకోల్ బాక్స్లో కూరగాయ మొక్కలు అనేవి చాలా బాగా కాస్తాయండి. నేను లాస్ట్ ఇయర్ కూడా ఈ ధర్మాకోల్ బాక్స్లోనే రాడిష్ విత్తనాలు వేసి పండించానండి, చాలా బాగా కాపొచ్చింది. ఆ లాస్ట్ ఇయర్ వీడియో చిన్న క్లిప్పింగ్ ఉంటే పెట్టానండి. ఇది హార్వెస్టింగ్ వీడియో అండి. ఇది నేను సరదాగా తీసుకున్న హార్వెస్టింగ్ వీడియో అండి.
ధర్మాకోల్ బాక్సులో ఎలా పండించొచ్చో మీకు చూపించడానికని ఈ వీడియో పెట్టానండి. ఇది రాడిష్ అనేది 60 రోజుల్లో మనకి పంటకు వస్తుందండి. నేను ఇది తీసేసరికి ఒక 10 డేస్ లేట్ అయ్యింది. ఎలా ఉంటుందండి స్టార్టింగ్లో అయితే. ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. బాయ్ అండి.